ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ద్రాక్షల్లిని నేను తీగలు మీరు ఎవడు నాయందు నిలిచి ఉండునో నేను ఎవని యందు ఉందునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు యోహాను సువార్త పదిహేనవ అధ్యాయము ఐదవ వచనము సహోదరి సహోదరులారా మనము దేవునిలో నిలిచి ఉండాలని ఆయనలో ఫలించాలని దేవుడు కోరుతున్నాడు మనము ఆయనలో నిలిచి ఉండకుండా ఆయన్ను సేవించాలన్న ఏ ప్రయత్నమైనా మత సంబంధమైన ఎన్ని కార్యకలాపాలైనా విజయవంతంగా కనిపించేవి ఎన్ని ఉన్నా అవి నిష్ఫలమైపోతాయి దేవుడు ఈ విధంగా అంటున్నాడు నా జనులు జ్ఞానము లేని వారై నశించుచున్నారు నీవు జ్ఞానమును విసర్జించుచున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జింతును నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేనును నీ కుమారులను మరుతును తమకు కలిమి కలిగిన కొలది వారు నా ఎడల అధిక పాపము చేసారు గనుక వారి ఘనతను నీచస్థితికి మార్చుదును నా జనుల పాపములను ఆహారముగా చేసుకుందరు గనుక జనులు మరి అధికముగా పాపము చేయవలనని వారు కోరుదురు కాబట్టి జనులకు ఎలాగో యాజకులకునూ అలాగే సంభవించును వారి ప్రవర్తనను బట్టి నేను వారిని శిక్షితును వారి క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేతును అని ప్రియులారా మనుష్యుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినదియు అమూల్యమును సజీవమునైన రాయి అగు వచ్చిన వారమై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులను బలులనర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మనమును సజీవమైన రాళ్లవలే నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నాము ఏలియనగా ఇదిగో నేను ముఖ్యమును ఏర్పరచబడినదియు అమూల్యమునగు మూల రాతిని సియోనులో స్థాపించుచున్నాను ఆయన ఎందు విశ్వాసముంచివాడు ఏమాత్రమును సిగ్గుపడడు అన్న మాట లేఖనమందు వ్రాయబడి ఉన్నది విశ్వసించుచున్న మనకు ఆయన అమూల్యమైనవాడు విశ్వసింపని వారికైతే ఇల్లు కట్టువారు ఏ రాతిని నిషేధించిరో అదే మూలకు తలరాయి ఆయను మరియు అది అడ్డురాయి అడ్డుబండయు ఆయను అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు ఒక శరీరంలో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికి ఒక్కటే పని ఏలాగు ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము మనకు అనుగ్రహింపబడిన కృపచొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచనవరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతము పరిచర్య అయితే పరిచర్యలోనూ బోధించువాడైతే బోధించుటలోను హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోనూ పని కలిగి ఉందము పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోనూ పై విచారణ చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను చెడ్డదాని నహించుకొని మంచిదాని హత్తుకొని ఉండుడి అని సహోదరి సహోదరులారా మనము దేవుని కొరకు ఫలమును ఫలించినట్లు మృతులలో నుండి లేపబడిన క్రీస్తు అను వేరొకని చేరుటకై మనమును ఆయన శరీరము ద్వారా ధర్మశాస్త్రము విషయమై మృతులమైతిమి ఏలి మనం శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేక్షలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితేమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందుతిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమే సేవ చేయుచున్నాము అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ద్రాక్షవల్లివి నీవు తీగలు మేము ఎవడు నీ అందు నిలిచి ఉండునో ఎవని అందు నీవు నిలిచి ఉందువో వాడు బహుగా ఫలించును గనుక మేము నీ అందు నిలిచి ఉండి బహుగా ఫలించే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని నీవు మాకిచ్చిన కృపచొప్పున ప్రతి పనిని నమ్మకముగా చేస్తూ మేము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయటకు కృపచూపమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్